శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని పెందుర్తి మండలం చిన్నమచిదివాడ సమీపంలో సప్తగిరి నగర్ కాలనీలో వెంచేస్తున్న అలివేలు మంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారం, వెండి ఆభరణాలు, 108 రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణిబాబు, ఆలయ కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా శ్రావణ మాసం పురస్కరించుకుని అలివేలు మంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతున్నామన్నారు. శుక్లాంబరదనం విష్ణు శిథివన్నం చతుర్విజం ప్రసన్నాదనం ధ్యాయే సర్విఘ్నోపశాంతే జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషవాడ దగ్గర సప్తగిరి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా అందరూ మాస్క్ ధరించేట్టు మేము ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలివేలు మంగమ్మ ఆలయంలో ఈ వైరస్ కారణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి భక్తులకి దర్శనం కల్పిస్తున్నాము. ఈ వైరస్ కారణంగా ఎక్కడి నుండి భక్తులు వచ్చినా భౌతిక దూరం పాటిస్తే శ్రావణ మాస ఉత్సవాలని ఘనంగా జరిపిస్తున్నాము. అందరూ కంటిన్యూ.